ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన రక్షకుడును గనుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. యేసు ప్రభువుని గురించి మనం అతిశయపడే అనేక విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన అంశము, మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమశుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు అని అపోసిన పౌలు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పారు. మన దేవుడు పవిత్రుడు కాబట్టే ఆయన ఆరాధించే మనందరం కూడా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే మన హృదయాలు తెరిచి పరిశుద్ధమైన అనుభవాల్లోంచి ప్రభువును స్తుతిస్తామో మన దేవుడు ఖచ్చితంగా మన విషయంలో సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటారు. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానం ద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క మహిమను చూస్తున్నాము. వాగ్దానాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుతున్నారు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 26:12 చదువుకుందాం. చూడండి, ద బుక్ ఆఫ్ యెషయా chapter 26 and verse 12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరుచుదువు. ఒకసారి మనందరం దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం, తన బిడల జీవితాల్లో దేవునికి ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైందో చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. దేవా, నీవు మా సమాధానాన్ని స్థిరపరుస్తున్నావని భక్తుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ప్రపంచంలో ఎక్కడ ఈ రోజుల్లో సమాధానం లేదు. భూలోకాన్ని పరిశీలన చేస్తూ ఉంటే ప్రతి మనిషిలో ఏదో ఒక అలజడి కలవరం కనబడుతూనే ఉంది. ఎన్నున్నా మనిషికి ఆనందం ఉండట్లేదు, ఎంత సంపాదించినా మనిషి సంతృప్తి ఉండట్లేదు. రకరకాల ఎంటర్టైన్మెంట్ సెంటర్స్కి, అమ్యూజ్మెంట్ పార్కులకు వెళ్తున్న మానవుడు ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. కానీ నిజమైన సమాధానాన్ని ఎవరు స్థిరపరుస్తారు? మన హృదయాల్లో, మన జీవితాల్లో సమాధానాన్ని ఎవరు అనుగ్రహిస్తారని ప్రశ్నించుకుంటే దేవుడే మనకు సమాధానాన్ని అనుగ్రహించగలిగినవాడు. ఎందుకోసం అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మన దేవుడు సమాధానానికి కర్త అయినవాడు. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, వినమ్రతతో ఆయన సేవిస్తారో, తమ హృదయాల్లోనికి ఆయన ఆహ్వానిస్తారో, అలాంటి వారందరికీ కూడా ఈ లోకము ఇవ్వలేని ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభువు మనకు దయచేస్తారు. అనేక మంది క్రీస్తు సమాధానం తమ హృదయాల్లో కలిగి ఉండి తమ జీవితాలను ఆనందమయం చేసుకుంటున్నారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి వస్తుంటారు. కొన్ని వేల మంది ప్రజలు ఎవరిని కదిపినా వారు చెప్పే ఒక మాట ఏంటంటే, అయ్యా, ఒకప్పుడు మా జీవితాల్లో శాంతి, సంతోషం, సమాధానం లేవు, కానీ ఎప్పుడైతే మా జీవితాలు ప్రభువుకి సమర్పించామో, వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా వింటున్నామో, వాక్య ఉజ్జీవంలో మేము కొనసాగుతున్నామో, ఎవ్వరూ ఇవ్వలేని ఆనందాన్ని, సమాధానాన్ని ప్రభువు మాకు ఇస్తున్నాడని చాలామంది చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో అసమాధానం ఎలుబడి చేస్తుందా, శాంతి లేదా, సంతోషం లేదా, దేవుని వైపు తిరుగు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరికి ఇచ్చిన వాగ్దానం అదే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని ప్రభు అయిన యేసు వారు చెప్పారు. ఆయన శాంతి, ఆయన సమాధానం, అల్టిమేట్ పీస్ అండ్ అల్టిమేట్ జాయ్. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఆనందాన్ని, సంతోషాన్ని యేసు ప్రభు మనకి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు సమాధానాన్ని స్థిరపరుస్తాడని. బహుశా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీ జీవితంలో అసమాధానం ఎలుబడి చేస్తుందా? నీ జీవితంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? ఏమోనండి, కుటుంబ జీవితంలో శాంతి లేదు, వ్యక్తిగత జీవితంలో శాంతి లేదు, నా ఆఫీసులో శాంతి కనబడటం లేదు, సమాధానం లేదు, నా జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని కనుక నువ్వంటే, దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను, సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని లేఖనాలు తెరిచి చదువు, మనస్ఫూర్తిగా దేవుని హృదయంలోకి ఆహ్వానించు. ప్రభువు నీకు సమాధానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఆయన. అంత మాత్రమే కాకుండా నీవు నిజముగా మా పక్షమును ఉండి మా పనులను సఫలపరుస్తున్నావని. దేవుడు నీకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా నీ పనులను దేవుడు సఫలపరిచే దేవుడు. నీ ప్రతి మంచి ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు. నీ ప్రతి మంచి ఉద్దేశాన్ని దేవుడు బలపరుస్తాడు. నీ ప్రతి మంచి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభువు నీకు సహాయకర్తగా ఆయన ఉంటాడు. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏ ఆశయాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ కోరిక అయితే కలిగి ఉన్నావో, వాటిని నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. నువ్వు అడుగు వాటన్నిటికంటనో, ఊహించు వాటన్నిటికంటనో అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన వైపు చూద్దామా.
ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానాలు నెరవేర్చే శక్తి గలవాడని నమ్మండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. తన మహిమ కోసం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు వాడుకుంటారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాకు సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు అని, మా ఆలోచనలు మా యొక్క ఉద్దేశాలు సఫలపరిచే దేవుడు అని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేము ఎప్పుడైతే నీకు మా జీవితాన్ని సమర్పిస్తామో, నీ చిత్తానుసారంగా మేము అడుగుతామో, వాటిని నెరవేర్చడానికి సామర్థ్యం నీకు ఉంది కనుక నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని మా పిల్లలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. సఫలత లేని వారికి సఫలత మీరు ఇవ్వండి. అన్ని విషయాల్లో వారిని బలపరిచిన చిత్తానుసారంగా వారిని వాడుకునమని కోరుకుంటూ, స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఉన్న వారికి ఆశీర్వాదాన్ని మీరే క్రమ్మరించి నీ నామమును మహింపరుచుకోమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.